మళ్ళొక్కసారి అందరికి की చెప్తున్నా కేసీఆర్ గారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను నమస్కరించా పాద పద్మాలకు నేను నమస్కరించా ఒక్కసారి కాదు బరాబర్ 100 సార్లు నమస్కరిస్తా ఎందుకోసం ఈ రోజు నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాలని నిర్మిస్తా మీకు ఒక విషయం ఈ రోజు నమరేస్తున్నా ఈ కొత్త కాలేజీలు శాంక్షన్ చేసేటప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా ఫస్ట్ ఫేజ్ లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు నేను రిక్వెస్ట్ చేశా ఆనరబుల్ సీఎం గారిని సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్ ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం చాలా ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఇంకా ఎంతో మంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరం అయ్యారు సార్ మాకు ఇవ్వండి అంటే ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈ రోజు కొత్తగూడెంలో నేను 33 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు ఆ రోజు ఈ రోజు కొత్త ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల లేదు ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల ఉంటే నేను ఇక్కడే చదువు ఇక్కడే సెటిల్ అయ్యేవాడిని ఇక్కడున్న ప్రాంత ప్రజలకే వైద్య సేవలు అందించేవాడిని ఆ రోజు నాకు తెలుసు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి 400-500 కిలోమీటర్లకు ప్రయాణం చేసి ఆ రోజు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే సుమారు 10 గంటల సమయం పట్టేది రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోయి నేను 3 దశాబ్దాల క్రితం జరిగిన మాట మాట్లాడుతున్నా బట్ ఈ రోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ద్వారా వారి దార్శనికతోనే ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు అండ్ ఎస్పెషల్లీ మన వెనుకబడిన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుంది 150 మంది వైద్య విద్యార్థులు ఈ రోజు విద్యను అభ్యసిస్తున్నారు ఆ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మీరు వారి పాదాలకు నమస్కరిస్తే అది తప్పండి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా చేస్తున్నారా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా విన్నారా అది రైత బంధు గానేండి దళిత బంధు గానేండి కళ్యాణ లక్ష్మి గానేండి ఎన్ని స్కీమ్స్ అండి 100కు పైగా వెల్ఫేర్ స్కీమ్స్ నాకు తెలుసు ఎందుకంటే